తొలి సినిమా ప్రేమ కావలితో మంచి గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు ఆది తర్వాత చిత్రం లవ్లీ. గతంలో మంచి ప్రేమ కథా చిత్రాలు రూపొందించిన జయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శాన్వి కథానాయిక. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బిఏ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్లీ విడుదలకు సిద్దమైంది. త్వరలోనే పాటలను ఉగాది కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా లవ్లీ వన్ ఉమెన్ షో. ఆ జయ కథ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ అన్ని సాంగ్స్ ప్లానింగ్ కానీ టోటల్ ఏ టు జెడ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ తానే ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తీశారు. అది చాలా బాగా చేశాడు. అట్లా కొత్త అమ్మాయిన శాన్వి చాలా చక్కగా యాక్ట్ చేసింది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి రోల్ చేశారు ఈ సినిమాలో. అట్లాగే అనూప్ మ్యూజిక్ కానీ మా అరుణ్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ టోటల్గా అందరూ 24 క్రాఫ్ట్స్ కూడా చాలా మనసు పెట్టి ఇది మా సినిమా, ఇది మన సినిమా, సూపర్ హిట్ అవ్వాలి అని ఒక పాజిటివ్ థింకింగ్తో చేశారు. లవ్లీ అనే టైటిల్ చెప్పిన వెంటనే నాకు వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే లవ్లీ అనే టైటిల్ ఈజీగా రీచ్ అయ్యే టైటిల్. సో త్వరలో మీ ముందుకు ఆడియో రాబోతుంది నెక్స్ట్ వీక్. అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడాను. మా సినిమా 23rd రిలీజ్. సో వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ. వెంకట్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి, నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా ఆది లాంటి ఒక వెర్సటైల్ ఆర్టిస్ట్ ఒక బిగ్ లీగ్కి సంబంధించిన హీరోని ఇవ్వటం అనేది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. నేను నా స్క్రిప్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఆది లాంటి హీరో నాకు చాలా అవసరం. అది ఈ సినిమాకి ఐ గాట్ ఏ హీరో లైక్ హిమ్. సో మీరు సినిమా చూసినప్పుడు డెఫినెట్గా నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది మీకు తెలుస్తుంది. చాలా ఒక మంచి సినిమాని, ఒక సక్సెస్ఫుల్ ఫిలింని మీకు ఇస్తున్నాము. డెఫినెట్గా ఈ తెలుగు సంవత్సరం ఉగాదికి మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి పెద్ద సక్సెస్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాం.